ఈరోజు చాలా మంది అంటుంటారు, ఇది నాకు మంచిది కదా దేవుడు నాకెందుకు ఇవ్వట్లేదు, ఇది నేను కోరుకుంది కదా దేవుడు నాకెందుకు ఇవ్వట్లేదు. చూడండి, దెర్ ఇస్ ఆల్వేస్ టూ డిఫరెన్సెస్. ఒకటి అతి ముఖ్యమైనది, అతి ముఖ్యముగా చాలా మన జీవితానికి మంచిదైనది. ఇంకోటి ఏంటిదంటే అంతంత మంచిదైనది కాదు, అంతగా మంచిదైనది కాదు. అంటే మీకు అర్థం కాకపోవచ్చు, చెప్పాలంటే ఒక బాబు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, యవనస్తుడు, ఇంచుమించు 16 to 17 ఇయర్స్ యవనస్తుడు, తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఈ సూపర్ కార్ కొనిచ్చేవా డాడీ అని అడుగుతాడు. ఒక మంచి తండ్రి అయితే ఏం చెప్తాడు, కుదరదు అంటాడు. ఎందుకంటే ఇంత స్పీడ్ కార్, ఇంత ఖరీదైన కారు నీ చేతికి ఇస్తే నాశనం చేస్తావు కాబట్టి నేను ఇవ్వలేను అని అంటాడు ఒక మంచి తండ్రి. కానీ గారభంతో పెంచే తండ్రి అయితే నా బిడ్డ ఎక్కడ బాధపడతాడు, నా బిడ్డ హృదయం ఎక్కడ నొచ్చుకుంటుందో అని చెప్పి ఏం చేస్తాడు, ఇస్తాడు. కానీ దేవుని దృష్టిలో ఎవరు సరి, ఎవరైతే ఇవ్వని వాడో వారు సరి. ఎందుకు సరి అని అంటే అది ముఖ్యమైనది. కారు తప్ప, సూపర్ కారు ఉండటం తప్ప అండి, లేకపోతే ధనం ఉండటం తప్ప, లేకపోతే ఇది ఉండటం తప్ప, పేరు ఉండటం తప్ప, ఇవన్నీ తప్పు కాదు. కానీ ఆ వ్యక్తికి ఇంకా పరిపక్వత, మెచ్యూరిటీ లేదు కాబట్టి అది ఆయనకి నాశనమే తెస్తుంది కాబట్టి, అది ఆయనకి కీడే చేస్తుంది కాబట్టి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో అవి మనకి మంచిగా కనిపిస్తుండొచ్చు కానీ దేవుడు మనకి అవి ఇవ్వడు. ఇవ్వడు అంటే ఇంకెప్పటికి ఇవ్వడా, నో, సమయము తగ్గట్టు ఇస్తాడు. ఎప్పుడు పరిపక్వత పొందుకున్నప్పుడు, మెచ్యూరిటీ వచ్చినప్పుడు, యథార్థమైన ప్రవర్తన కలిగినప్పుడు, మన మోటివ్స్, మన ఆలోచనలు, నేను ఈ కారు పొందుకుంటే, లేకపోతే నేను ఇల్లు కట్టుకుంటే వీరందరికీ చెప్తాను, వీరందరికీ చూపించుకుంటాను, నా గురించి మాట్లాడిన వాళ్ళందరికీ నేను చూపించుకుంటాను అంటే దేవుడు ఎప్పుడు ఇవ్వడు. అవునా కాదా? మీకు అర్థమవుతుందా? మన ఉద్దేశము సరిగ్గా లేకపోతే దేవుడు ఇవ్వలేడండి. అల్టీరియర్ మోటివ్స్, మన క్రియలు సరిగ్గా లేకపోతే, మన ప్రవర్తన, మన మెచ్యూరిటీ లేకపోతే దేవుడు ఆ సమయానికి ఇవ్వడు. ఎప్పుడు ఇస్తాడంటే ఎప్పుడైతే మనము మెచ్యూర్ అవుతూ ఉంటామో, ఎదుగుతూ ఉంటామో, ఓహో ఇది సరి ఇది తప్పు అని తెలుసుకుంటామో అప్పుడు ఇస్తాడు. చెప్పాలంటే ఇస్రాయేలీలు వెనువెంటనే కనాను దేశానికి చేరలేకపోయారు. ఎందుకంటే వారికి పరిపక్వత లేదు. దే వర్ నాట్ మెచ్యూర్ ఇనఫ్, దే వర్ నాట్ స్టేబుల్ ఇనఫ్. కానీ ఎన్ని సంవత్సరాలు బట్టిన వాళ్ళకి? 40 సంవత్సరాలు. ఎందుకంటే వారి సొంత మూర్ఖత్వం బట్టే, వారి సొంత ఇమ్మెచ్యూరిటీని బట్టే వారు అంత సమయం. 11 రోజులు అంటారు కొంతమంది, కొంతమంది 20 రోజులు అంటారు, కొంతమంది ఎన్ని రోజులైనా తక్కువ రోజులే కదా కంపారిటివ్లీ టు 40 ఇయర్స్. అయితే ఈరోజు కూడా మన జీవితంలో చాలావి ఆలస్యం అవుతున్నాయి. ఎందుకంటే మన ఉద్దేశాలు సరిగ్గా లేవు. ఇది పొందుకుంటే నేను అప్పుడు షో ఆఫ్ చేస్తా, ఇది పొందుకుంటే నేను అప్పుడు నిరూపిస్తా, ఇది పొందుకుంటే నా దేవుడు నా పక్షాన ఉన్నాడని చూపిస్తాడంటే దేవుడు ఇవ్వడండి. అర్థమవుతుందా? సో డోంట్ కీప్ క్రిబ్బింగ్ అట్ గాడ్, అయ్యా దేవా ఎందుకు ఇవ్వట్లేదు, అయ్యా ఇంతకాలం నుండి అడుగుతున్నా ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీ ఉద్దేశాలు సరిగ్గా లేవేమో, లేకపోతే ఇంకా మీరు ఎదుగుదల లేదేమో, ఆత్మీయంగా ఎదుగుదల లేదేమో. నాకు వాళ్ళంటి పరిచర్ ఇవ్వదేవా, ఈ రాత్రి ఇవ్వు, నేను 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను కదా వారంలో, నేను ఇంత కానుకలు ఇస్తున్నా కదా, రాత్రి పగలు చెమటోడ్చి నీ కోసం కష్టపడుతున్నాం కదా, నాకు వారిలాంటి పరిచర్ ఎందుకు లేదు అని అడిగారా, అక్కడే పెద్ద తప్పు. ఏంటది? వారి లాంటి పరిచర్య. చూసారండి, దేవుడు అవన్నీ గమనించే దేవుడు. ప్రవర్తన, మాటలు, క్రియలు, ఉద్దేశాలు అవన్నీ గమనించే దేవుడు. ఎప్పుడైతే మనము మాని దేవాని చిత్తమే జరిగించయ్యా, దేవా నన్ను వాడుకో అయ్యా, అల్పమైన స్థితిలో ఉన్నప్పటికీ నేను నన్ను వాడుకో అయ్యా, నాకు 10 మంది వచ్చినా పర్వాలేదు అయ్యా నన్ను వాడుకో అని చేశారనుకోండి, ఏం చేస్తారు తెలుసండి? దేవుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా విస్తరిస్తూ వస్తాడంట. అర్థమవుతుందా? దేవుడు సర్వజ్ఞాని. ఆయన ముందు మనం ఎంత, మన ఆలోచనలు ఎంత, దేవుడు తప్పకుండా చేస్తాడు. కానీ సరైన సమయంలో, తగిన సమయంలో, అది మనకు అవసరమైతే, అది మనకు ముఖ్యమైతే, ఆ కారు ముఖ్యమైనదే, ఆ కారు మంచిదే, ఆ ఆలోచన మంచిదే, కానీ ఆ వయసుకి ఆ బిడ్డకు అవసరం లేదు. ఆ వయసుకి ఇస్తే రెచ్చిపోతాడు, ఆ వయసుకి ఇస్తే గుద్దుకుంటాడు, చచ్చిపోతాడు, తన నాశనం తానే తెచ్చుకుంటాడని చెప్పి ఇవ్వడు. ఇదే పరిస్థితి మన జీవితాల్లో కూడా అండి. నాకెందుకు ఇవ్వట్లేదు, నాకెందుకు ఇవ్వట్లేదు అంటే యూ స్టిల్ హ్యావ్ నాట్ కమ్ టు ద పాయింట్ ఆఫ్ మెచ్యూరిటీ. యూ ఆర్ నాట్ స్పిరిచువల్లీ ఇంటిగ్రేట్, ఇంకా ఇంటిగ్రిటీ లేదు, స్పిరిచువల్ ఇంటిగ్రిటీ లేదు. వీరి కోసం, వారి కోసం అడుగుతున్నా, కానీ నిజంగా నా మహిమ కోసం అడుగుతున్నట్లయితే తప్పకుండా ఇస్తానంటాడండి.